Fourth semester mathematics paper 4, algebra unit 4, lecture 8 on problems on division algorithm. Bhagara Vishesha Veda Samashalu by Dr. P. Ramlu, Head Department of Mathematics, MVS Government Arts and Science College, Mahabubnagar. F of x equal to x square plus x plus 4 belonging to z11 of x. No, x minus 3 che bhaginchaga vachu chesham kanugonandi. Shesha siddhantam nundi f of x no x minus che bhaginchaga vachu chesham. F of e అని తెలుసు. F of x equal to x square plus x plus 4 belonging to z11 of x. దీనిని x మైనస్ భాగించే వచ్చేసి ఏమవుతుందంటే f of 3 అవుతుంది. F of 3 equal to 3 square plus 3 plus 4. 3 square 9, 9 plus 3 plus 4 అంటే 16. 16 mod 11 equal to అంటే 5 అవుతుంది. అంటే x square plus x plus x plus 4 no x minus 3 చే భాగించే వచ్చేసి ఏమవుతుందంటే 5 అవుతుంది. z7 of x బహుపది వలయంలో f of x equal to x power 6 plus 3x power 5 plus 4x square minus 3x plus 2. No, g of x అనే e of x equal to x square plus 2x minus 3 చే భాగించే వచ్చేసం కనుగొనాలను. అయితే ఇప్పుడు దీనిని f of x తీసుకొని g of x తీసుకొని f of x ను g of x plus q of x plus r అయ్యేటట్లుగా q of x కామా r of x లను కనుగొనాలను. z7 of x బహుపది అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జి ఆఫ్ ఎక్స్ ఉన్నాయి మనము జి క్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే భాజకము ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే శేషము ఇప్పుడు మనము భాజకాన్ని కనుగొనాలి శేషాన్ని కనుగొనాలి రైట్ ఇక్కడ మనం ఎలా రాసుకోవాలంటే ఇక్కడ జి ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి ఫలితంగా మనకు రీ ఆఫ్ ఎక్స్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది వస్తుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ పవర్ 0 అండ్ ఎక్స్ పవర్ ఎందుకు రాసిన అంటే ఇక్కడ ఎక్స్ పవర్ పదాలు లేవు ఎక్స్ క్యూ పదాలు లేవు కాబట్టి నేను 0 టర్మ్స్గా రాసుకున్నాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నిజంగా రాసుకున్నాను అయితే ఇక్కడ ఎక్స్ పవర్ 6 రావాలి అంటే నేను ఎంత రాయాలి ఇక్కడ ఎక్స్ పవర్ 4 చే గుణిస్తే నాకు ఏమవుతుందంటే ఎక్స్ పవర్ 6 ఇంటూ ఎక్స్ పవర్ 4 అంటే ఏమవుతుందంటే ఎక్స్ పవర్ 6 అవుతుంది ఎక్స్ పవర్ 6 రాసిన ఈ ఎక్స్ పవర్ 4ను మిగతా మూలకాలతో గుణించాలి ఎక్స్ పవర్ 4 ఇంటూ 2x ఏమవుతుందంటే 2x పవర్ 5 x పవర్ 4 ఇంటూ మైనస్ 3 ఏమవుతుందంటే మైనస్ 3x పవర్ 4 x పవర్ 6 ఇక్కడ మైనస్ మైనస్ ఇక్కడ ప్లస్ పెట్టాలి తీసేస్తున్నాం కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది సో మనకి ఏమి మిగులుతుందంటే x పవర్ 5 సో ప్లస్ 3x పవర్ 5 0 x క్యూబ్ 4 x స్క్వేర్ మైనస్ 3 x మైనస్ 2 ఇక్కడ x పవర్ 5 ఉంది ఈ x పవర్ 5 ను x స్క్వేర్తో మనకు క్యాన్సిల్ కావాలి కాబట్టి ఏం రాస్తే వస్తుందంటే ఎక్స్ క్యూబ్ రాసినప్పుడు ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ క్యూబ్ అయిందంటే ఎక్స్ పవర్ 5 అవుతుంది అప్పుడు ఎక్స్ పవర్ 5 రాసినాం మిగతా మూలకాలు 2x మైనస్ 3 చే ఎక్స్ క్యూబ్ని మనిపించలే 2x పవర్ 4 మైనస్ 3x క్యూబ్ అప్పుడు ఇది రాస్తున్నాను ఎక్స్ పవర్ 5 ఎక్స్ పవర్ కి క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ పవర్ 4 మైనస్ 2x పవర్ 4 అంటే ఎక్స్ పవర్ 4 అవుతుంది ఇక్కడ 3లోకి వెళ్ళి 2 చేస్తే మైనస్ 1 అవుతుంది కాబట్టి ఎక్స్ పవర్ 4 ఇక్కడ ప్లస్ 3x క్యూబ్ 4x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఉంది అక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అనేది మనకు ఎక్స్ పవర్ 4 ఇక్కడ మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x మైనస్ 3 చే భాగించాలి 2x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇక్కడ 3x అంటే ఎక్స్ స్క్వేర్ సారీ జెడ్ సెవెన్ అప్పుడు 4 ప్లస్ 3 కూడా 7 అవుతుంది 7 మాడ్ 7 అంటే జెడ్ క్యూబ్లో 7 మాడ్ 7 అయితే మనకు అంటే 0 అవుతుంది 0 అంటే ఎక్స్ స్క్వేర్ పవర్ మైనస్ 3x ప్లస్ 2 ఇక్కడ ఎక్స్ క్యూబ్ అవుతుంది సో తర్వాత ఏం చేయాలి ఎక్స్ క్యూబ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉన్నది ఏం రాస్తే మనకి వస్తుంది అయితే ఎక్స్ రాస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అవుతుంది ఎక్స్ క్యూబ్ రాయాలి తర్వాత 2x స్క్వేర్ మైనస్ 3x అంటే 2x మైనస్ 3 అయితే ఎక్స్కు మల్టిప్లై చేస్తున్నా ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి ఏమవుతుంది ఇక్కడ 2x స్క్వేర్ 2x స్క్వేర్ 0x ప్లస్ 2 అవుతుంది అక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 2 మల్టిప్లై చేస్తాను మైనస్ 2x స్క్వేర్ 2x మల్టిప్లై చేస్తే మైనస్ 2x ప్లస్ 6 నాకు ఏమవుతుందంటే 4x మైనస్ 4 అవుతుంది క్యూ ఆఫ్ ఎక్స్ కోల్డ్ ఇది అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోల్డ్ అవుతుంది కానీ ఈడ మైనస్ 2 ఉంది మైనస్ 2 అని జెడ్ 7లో ఉండదు కాబట్టి దాన్ని కోల్ ఏం రాసుకోవాలంటే నాకు ఏం తెలుసు 5 కాంగ్రెస్ మాడ్ 2 7 అంటే ఏంటిదంటే ఈ మైనస్ 2 ఇద్దరికి వస్తుంది 7 ఇది 7 కాంగ్రెస్ 0 మాడ్ 7 అవుతుంది అంటే 7 ఏమి రాసుకోవచ్చు అంటే ఈ 5 ను మైనస్ 2 రాసుకోవచ్చు కావచ్చు కాబట్టి కాంగ్రెస్ ధర్మాల ప్రకారంగా మైనస్ 2 అంటే 5 అవుతుంది అదేవిధంగా ఈడ మైనస్ 4 అని అనుకోండి మైనస్ 4 అంటే ఏం రాసుకోవచ్చు కాంగ్రెస్ ప్రకారంగా మైనస్ 4 అంటే 3 రాసుకోవచ్చు 3 కాంగ్రెస్ మైనస్ 4 మైనస్ 4 రాసిన అనుకోండి ఇద్దరికి వచ్చింది అనుకోండి 7 అవుతుంది అంటే 7 కాంగ్రెస్ 0 మాడ్ 7 పోస్తాం కాబట్టి ఈ విధంగా నేను రాసుకోవచ్చు
ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫైవ్, ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ, ఇవి జెడ్ సెవెన్ ఆఫ్ ఎక్స్ లో భాగఫలం కనుగొన్నాం మనము. అదేవిధంగా భాజకాన్ని కనుగొన్నాం, శేషాన్ని కనుగొన్నాం. ప్రాక్టికల్ 37, జెడ్ సెవెన్ ఆఫ్ ఎక్స్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5x² + 3x³ ప్లస్ కామా ప్లస్ 1 కామా జీ ఆఫ్ ఎక్స్ 3x² ప్లస్ 2x ప్లస్ 1 అను అనుకోనుము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను జీ ఆఫ్ ఎక్స్ చే భాగించవ శేషము మరియు భాగఫలంను కనుగొనము. సో ఏ ఉద్దేశం ఏం చేయాలంటే మొత్తం రాసి భాగఫలం కనుగొనాలి. ప్రిన్సిపల్స్ భాగహార విశేషది బహుపది వలయము మెథడ్ జెడ్ సెవెన్ ఆఫ్ ఎక్స్ లో తీసుకున్న జెడ్ సెవెన్ మూలకాలు ఇవి ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇది తీసుకున్నాను. జెడ్ సెవెన్ ఎఫ్ ఎక్స్ లో రెండు బహుపదులు వాడాలి కాబట్టి ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ సేమ్ ఇంతకుముందు లాగానే ఏదైనా కానీ 5x² రాయాలి. అంటే త్రీతో దేన్ని జెడ్ సెవెన్ మూలకాలు దీన్ని మళ్ళీ ప్లేస్ 3 5x² రాసుకోవాలి. ఫస్ట్ 3 × 1 ఇక్కడ 3 3 1 రాయండి. ఫస్ట్ 3 × 1 3 అవుతుంది, ఇక్కడ 5 రాలేదు. 3 × 2 రాయండి, 6 అవుతుంది. 6 mod 7 ఈక్వల్ టు 6 అవుతుంది కాబట్టి అక్కడ 5 రాదు. తర్వాత 3 × 3 రాయండి, 9 9 mod 7 ఈక్వల్ 2 అవుతుంది, 5 రాదు. 3 × 4 రాయండి, 12 అవుతుంది. 12 mod 7 ఈక్వల్ టు అంటే 5 అవుతుంది కాబట్టి 5x⁴ రాసిన. అప్పుడు ఈ ఇక్కడ 4x² ఈ 2x + 1 చే కూడా గుణించాలి కాబట్టి 2x + 1 అంటే 4x² × 2x అంటే మనకంటే 4x² + 2x అంటే 8x³ అవుతుంది. 8 mod 7 అంటే 1 అవుతుంది కాబట్టి x³. 1 × 4x² 4x² 5x² ఈ క్యాన్సల్ అవుతుంది, మైనస్ మైనస్ అవుతుంది. 3x² x³ అయిందంటే 2x³. 0 × మైనస్ అంటే −4x² + 0 × x² + 1 అవుతుంది. ఇక్కడ 2x³ ఉంది, ఇక్కడ 3x² ఉంది, ఇక్కడ ఏం రాస్తే వస్తుంది మళ్ళీ సేమ్ విధంగా. 3 × 3 ఏంటంటే 9 అవుతుంది, 9 mod 7 ఏంటంటే 2 అవుతుంది, 2x³. దట్ ఈక్వల్ 2x³. ఈ 2x + 1 చే 3x కూడా మళ్ళీ కాబట్టి 6x² + 3x అవుతుంది. ఎటు తీసేస్తున్నాను, ఇది క్యాన్సిల్ అవుతుంది. −4x² −6x² అంటే −10 అవుతుంది. సో −10 అవుతుంది. −10 అంటే మనకంటే −4x² − 6x² −10 అవుతుంది. −10 అంటే ఏమవుతుంది, ఏం రాసుకోవచ్చు అంటే కాంగ్రెస్ ధర్మంగా 4 congruence − 10 mod 7 అంటే −10 రాసుకోవచ్చు, అంటే 4 రాసుకోవచ్చు. ఎందుకంటే 10 ఇతర కలిసి మనకి ఏమైతే మనకు 14 mod 7 ఇక్కడ 10 అవుతుంది కాబట్టి దాన్ని ఏం రాస్తుంది అంటే 4x². ఇక్కడ కూడా −3 అంటే −3 రాసుకోవచ్చు అంటే 4 congruence − 3 mod 7 కాబట్టి ఇక్కడ −3 రాస్తున్నాను. ఇంటూ అదేవిధంగా మల్టిప్లై చేస్తే 1 అవుతుంది, సారీ 4x² + 1 అవుతుంది. ఇక్కడ 4x² ఉంది కాబట్టి ఇక్కడ 3x² ఉంది. ఏం రాస్తే 4 వస్తుంది, 3 × 18 18 mod 7 అవుతుంది మనకంటే 4 అవుతుంది. 4x² మిగతా టర్మ్ గురించిన ఇది క్యాన్సిల్ అవుతుంది. 4 + 1 అంటే −x ప్లస్ అంటే −5 రాసుకోవచ్చు. 6 కాంగ్రెస్ −1 అంటే 6 రాసుకోవచ్చు, −5 అంటే 2 రాసుకోవచ్చు కాబట్టి శేషం ఏంటంటే 6x + 2. సో రిజల్ట్ ఏంటంటే భాగఫలం ఇది, శేషం ఏంటంటే ఇది రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోల్ టు ఎఫ్ 3x⁴ + x³ + 2x² + 1 జీ ఆఫ్ ఎక్స్ కోల్ x² + 4x + 2 బిలాంగ్ జెడ్ 5 ఆఫ్ ఎక్స్ రెండు బహుపదులు అనుకున్నాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ భాగించిన శేషము భాగఫలం కనుగొనండి. జెడ్ 5 ఆఫ్ ఎక్స్ అనేది బహుపది వలయము, జెడ్ 5 అంటే 0 1 2 3 4. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోల్ 3x⁴ + x³ + 2x² + 1 జీ ఆఫ్ ఎక్స్ కోల్ x² + 4x + 2 లు జెడ్ 5 లో రెండు బహుపదులు అనుకుంటున్నాను, వలయాలు అనుకుంటున్నాను, బహుపది వలయంలో మూలకాలు అనుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ రాయాలి. ఇక్కడ 3x² రాసి ఇంద ముందు ప్రతి ప్రకారం చేసేస్తే నాకు శేషం ఎంత వస్తుంది అంటే 2x + 1 వస్తుంది. ఇక డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లో డిగ్రీ ఆఫ్ లేదు కంపల్సరీ కావాలి, కంపల్సరీ ఇక డిగ్రీ ఆఫ్ జీఎఫ్కి ఆర్ ఆఫ్ ఎక్స్ 2x వచ్చింది కాబట్టి సో ఇది శేషము, ఇది భాగఫలం మనము కనుగొనడం జరిగింది. జెడ్ 5 ఆఫ్ ఎక్స్ లో x⁴ + 4 యొక్క భాజకాలు కనుగొనము. జెడ్ 5 ఆఫ్ ఎక్స్ లో ఈ సమీకరణం యొక్క భాజకాలు కనుగొనాలి కాబట్టి ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మూలకం అనుకున్నాము, x - a అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కారణంగా ఒక భాజకం అవుతుంది కాబట్టి సిద్ధాంత భాజక సిద్ధాంత ప్రకారంగా ఈ విధంగా రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను, జెడ్ 5 అంటే తీసుకున్నాను. ఐఎమ్ చెకింగ్ ఎఫ్ ఆఫ్ 0 ఏమవుతుంది, 4 అవుతుంది, 0 మూలకం కాదు. ఎఫ్ ఆఫ్ 1 రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ 1 రాస్తే 1 + 4 5, 5 mod 5 కూడా 0 అవుతుంది, 1 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మూలకం అవుతుంది. x - 1 అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ భాజకం అవుతుంది. ఎఫ్ ఆఫ్ 2 రాస్తున్నాను, అది కూడా 0 అయింది కాబట్టి 2⁴ + 4 అంటే 16 mod 5 20 mod 5 కూడా 0 అవుతుంది కాబట్టి 2 అనేది కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మూలకం అవుతుంది. x - 2 అనేది ఒక ఫైవ్ భాజకం అవుతుంది. ఎఫ్ ఆఫ్ 3 రాయండి, ఎఫ్ ఆఫ్ 3 రాస్తే 30
త్రీ పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ అంటే 81 ప్లస్ అడిషనల్ మోడ్ లో 5 మోడ్ అంటే 85 మోడ్ 5 జీరో అవుతుంది. త్రీ అనేది ఎఫ్ఐ మూలం అవుతుంది, ఎక్స్ మైనస్ త్రీ అనేది కారణంగా అవుతుంది. అదే ఎఫ్ఐ ఫోర్ రాయండి, ఫోర్ పవర్ ఫోర్ అడిషనల్ మోడ్ ఫోర్ అంటే 256 ప్లస్ ఫోర్ అంటే 260 అవుతుంది. 260 మోడ్ 5 ఈక్వల్ జీరో అవుతుంది, అప్పుడు ఫోర్ అనేది కూడా మూలం అవుతుంది. జెడ్ ఫైవ్ ఎఫ్ఎక్స్ లో ఎక్స్ పవర్ ప్లస్ ఫోర్ యొక్క భాజకాలు ఏమవుతాయంటే ఎక్స్ మైనస్ వన్, ఎక్స్ మైనస్ టూ, ఎక్స్ మైనస్ త్రీ, ఎక్స్ మైనస్ ఫోర్ లో అవుతాయి. సో అదేవిధంగా జెడ్ పవర్ సిక్స్ లో ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ నాకు నాలుగు మూలాలు ఉంటాయని చూపండి. అంటే సేమ్ అని జెడ్ సిక్స్ తీసుకోవాలి, జెడ్ సిక్స్ లో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయని చెప్పాలి. జీరో వన్ ప్రతిమించాలి, టూ ప్రతిమించాలి, త్రీ ప్రతిమించాలి, అన్నీ ప్రతిమిస్తే ఏవైతే సున్నాలు వస్తాయో అవి మూలాలు ఉంటాయి. ఇందులో నాలుగు మూలాలు ఉంటాయి మనం చూపించాలి. జెడ్ త్రీ ఫైవ్ ఎక్స్ లో ఎక్స్ క్యూబ్ ఫోర్ ఎక్స్ ఎక్స్ ఫోర్ ఫోర్ ప్లస్ ఎక్స్ మరి ఎక్స్ ఫోర్ ప్లస్ ఎక్స్ అనే బహుపద వలయాలకు బహుపదులు జెడ్ త్రీ నుండి జెడ్ త్రీ నాకు ఒకే ప్రమేయాన్ని చూపిస్తాయని చూపండి. అంటే ఇది జెడ్ త్రీ నుండి జెడ్ త్రీ నాకు ఒక మ్యాప్ ఏం తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ తీసుకోవాలి, ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ తీసుకోవాలి, ఇంకో మ్యాప్ ఏం తీసుకోవాలంటే ఎక్స్ పవర్ ప్లస్ ఎక్స్ తీసుకోవాలి. అప్పుడు ఎఫ్ ఆఫ్ వన్ అంటే ఎఫ్ ఆఫ్ జీరో, జెడ్ త్రీలో మూలకాలు అంటే జీరో వన్ టూ ఉంటాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ జీరో రాయాలి. జీరో జీరో రాస్తే జీరో అవుతుంది, జీరో జీరో రాస్తే జీరో అవుతుంది. ఎఫ్ ఆఫ్ వన్ రాయండి, వన్ ప్లస్ వన్ టూ అయితే వన్ ప్లస్ వన్ టూ ఈరో టూ అవుతుంది. ఎఫ్ ఆఫ్ త్రీ రాయండి, సారీ ఎఫ్ ఆఫ్ టూ రాయండి, టూ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ అంటే టూ పవర్ ఫోర్ అంటే ఎయిట్, సార్ 16 ప్లస్ టూ ఎయిట్ 18, ఇక్కడ టూ పవర్ ఫోర్ అంటే ప్లస్ సో టూ పవర్ ఫోర్ అంటే 4 ప్లస్ సిక్స్, సిక్స్ మాట్ త్రీ ఈక్వల్ టు జీరో అవుతుంది, 18 మాట్ త్రీ ఈక్వల్ టు జీరో అవుతుంది, జీరో జీరో అవుతుంది కాబట్టి ఒకే విలువ కలిగి ఉంటాయని చూపించాలి. అదేవిధంగా జెడ్ పవర్ ఫోర్లో టూ ఎక్స్ ప్లస్ యొక్క విలువ జెడ్ పవర్ ఫోర్ ఎక్స్లో ఉంటుందని నిరూపించండి. అంటే దీని విలువ దీనిలో ఉంటుందని చూపించాలి. అంటే విలువ మూలకాన్ని మనము కనుగొనాలి. జెడ్ ఫైవ్ క్షేత్రంలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ జీరో బహుపది సమీకరణాన్ని సాధించండి. అంటే ఏం చేయాలి, జెడ్ ఫైవ్లో వన్ టూ త్రీ ఫోర్ ప్రశ్నించాలి, వన్ రాష్ట్ర టూ రాయాలి, త్రీ సపోజ్ టూ రాష్ట్రంలో ఫోర్ స్క్వేర్ అవుతుంది, టూ స్క్వేర్ అంటే ఫోర్, ఫోర్ ప్లస్ వన్ మోడ్ ఫైవ్ ఈక్వల్ జీరో అవుతుంది కాబట్టి ఫైవ్ అనేది ఒక సమీకరణం మూలం ఉంటుంది. ఆ విధంగా కనుగొనాలి ఉంటాయని చేయించాలి. సిద్ధాంతం, ఒక క్షేత్రంపై ఎన్నో తరగతి గల బహుపది అధికారికంగా ఎన్ని మూలాలు ఉంటాయి అంటే లెక్కింపు బీజీ భౌత. అంటే ఏంటిది, ఒక క్షేత్రంలో ఎన్నో తరగతి బహుపది తీసుకోవడానికి అధికారికంగా ఎన్ని మూలాలు ఉంటాయంటే ఎన్ని మూలాలు మాత్రమే ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది స్థిర బహుపది అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మూలాలు ఉండవు. స్థిర బహుపది తరగతి సున్నా లేట్ ఎఫ్ ఆఫ్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బహుపది వల్ల ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క బహుపది తరగతి ఎన్ని అనుకుంటున్నాను. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మూలం అనుకుంటే అప్పుడు భాజకం ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క భాజకం అవుతుంది. అంటే భాజకం అవుతుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అయిటాట్లుగా క్యూ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తాం. ఏ యొక్క బీజే పవర్ లేదా కే అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే ఎక్స్ మైనస్ ఏ ఓర్ కే. అంటే బీజే పవర్ అయితే అంటే ఏంటంటే ఏ అనేది నాలుగు కేసార్లు పునరావృతం అవుతుంది, దీని మూలంగా ఏ అనేది కే కేసార్లు అవుతుంది అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కోల్డ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ కే ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ వస్తున్నాయి, క్యూ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, డిగ్రీ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్. డిగ్రీ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అంటే ఏంటిది అంటే కే డిగ్రీ ఆఫ్ మనకి ఆల్రెడీ తెలుసు, డిగ్రీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఏం రాసుకోవద్దు అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిగ్రీ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్. డిగ్రీ ఆఫ్ ఎక్స్ మైనస్ కే అంటే కే అవుతుంది, డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఎక్స్ అంటే ఎన్ అవుతుంది. బి నాట్ ఈక్వల్ డి అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మూలక మూలం ఉంది అనుకోండి, అప్పుడు బి ఎఫ్ ఆఫ్ బి కూడా జీరో అవుతుంది. అప్పుడు బి మైనస్ ఏ హోల్ పవర్ భాజ సిద్ధాంతం ప్రకారం ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎక్స్ మైనస్ హోల్ పవర్ కే అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ డి రాసుకోవద్దు అంటే ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ జీరో ఇంప్లస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ కే ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ స్థానంలో బి రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఏ హోల్ పవర్ కే టు క్యూ ఆఫ్ బి దట్ ఈక్వల్ టు జీరో, బి క్యూ ఆఫ్ బి ఈక్వల్ టు జీరో అవుతుంది. సో క్యూ ఆఫ్ ఎక్స్ యొక్క తరగతి అధికారికంగా ఏమవుతుంది అంటే ఎన్ మైనస్ కే అవుతుంది. అప్పుడు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది అంటే కే ప్లస్ ఎన్ మైనస్ కే ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఎన్నో తరగతి గల బహుపది అధికారికంగా ఎన్ మూలాలు మాత్రమే ఉంటాయి, సిద్ధాంతం నిరూపితం. సో ఇంతటితో లెక్చర్ 8 కంప్లీటెడ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.